దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని ఆ పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 138వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కృష్ణానగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వల్ల నగర అధ్యక్షుడు పిసిసి సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసీసీ సభ్యుడు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోడా వెంకట్, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడు సోడదాసి మార్టిన్ లూథర్, పిసీసీ కార్యదర్శి బెజవాడ రంగారావు, పిసీసీ సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ఆకుల భాగ్య సూర్యలక్ష్మి తదితరులు హాజరయ్యారు. బాలేపల్లి మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం సాధించడంతో పాటు దేశ అభ్యున్నతికి ఎందరో కాంగ్రెస్ నాయకులు తమ సర్వస్వం త్యాగం చేశారని గుర్తు చేశారు. పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 1985 డిసెంబర్ 28వ తేదీన డబ్ల్యూహెచ్ఓ ఏఓ హ్యూ అనే ఆంగ్లేయునిచే ఈ పార్టీ స్థాపింపబడింది. ఆ రోజు 72 మంది మేధావులతో, వివిధ వర్గాలకు చెందినటువంటి మేధావులతో బొంబాయిలో సమావేశమై పరదర్శాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 137 సంవత్సరాలు పూర్తయి. మనం 38వ సంవత్సరంలో అడుగులు పెడుతున్నాం. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ దేశ దాస్య శృంఖలాలను పెంచడం కొరకు ఆనాడు మహానీయులెందరో కూడా వారి యొక్క ఆస్తులను, జీవితాలను, కుటుంబాలను త్యజించి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి, స్వాతంత్రానంతరం కూడా ఈ దేశాభివృద్ధిలో తమదైన ముద్ర నిర్మించినటువంటి గొప్ప పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా ప్రజల పక్షాన లౌకికత్వాన్ని ప్రోత్సహిస్తూ, సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ, సమాజంలో అందరూ కూడా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుకెళ్తూ ఉంటుంది. అయితే ఈరోజు కొన్ని దుష్టశక్తులు ప్రజల్లో భిన్నత్వం కలిగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ప్రజలను అగచాట్లోకి గురి చేస్తూ, దుష్ట పాలనను అందిస్తూ వారు ముందుకు వెళుతున్న పరిస్థితులు, అలాగే అంతర్గత వైషమ్యాలను కల్పిస్తూ, మత వైషమ్యాలను కల్పిస్తూ వారు జాతి ఆస్తిని అమ్మేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరలా ఈ దేశానికి విముక్తి కలగాలన్నా, ప్రజలలో భిన్నత్వంలో ఏకత్వం సాధించాలన్నా, లౌకికత్వం ముందుకు వెళ్లాలన్నా, సమానత్వం కావాలన్నా మరల కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పరిపాలనలోకి రావాలి. ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలిస్తేనే దేశంలో ఉన్న అన్ని వర్గాలకు కూడా సమాన న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.